Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు మాట నిలబెట్టుకున్న మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి తాను చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను ప్రత్యేక వాహనంలో గుంటూరు, అనంతపురం జిల్లాలకు తరలించారు. అనుకునే ప్రకారం వారం రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లను సేకరించామని, బుధవారం రెండు జిల్లాలు, గురువారంలోగా ఖమ్మం, కరీంనగర్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి తెస్తామని చిరంజీవి ప్రకటించారు. ఈ ఆక్సిజన్ బ్యాంకులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సేకరణలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించినట్లు చిరంజీవి తెలిపారు. కరోనా కారణంగా చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో స్వయంగా తానే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని కొన్ని రోజుల క్రితం చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంకులను ఆయా జిల్లాల చిరంజీవి అభిమానుల సంఘాల అధ్యక్షులు, నిర్వాహకులుగా వ్యవహరిస్తారని రామ్ చరణ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో మెగాస్టార్ అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. గత ఏడాది కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి సేకరించిన విరాళాలతో సినీ కార్మికులు, జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అలాగే అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి సినీ రంగానికి చెందిన వారికి, వారి కుటుంబాలకు ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. మలయాళం సినిమా లూసిఫర్ రీమేక్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.